నమస్కారం. ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. నేను రఘునందన్. సైన్స్ అంటే విజ్ఞాన శాస్త్రం. ఇది భారతీయులకు తెలియదా? విజ్ఞాన శాస్త్రం అనేది వేదభూమిగా పరిగణింపబడే భారతదేశంలో ఎవరికీ తెలియని నిగూఢ శాస్త్రమా? అవును అంటున్నారు కొంతమంది క్రైస్తవ ప్రచారకులు. ఇంతవరకు ఎవరికీ వచ్చి ఉండని కొత్త సందేహాల్ని, ప్రశ్నల్ని మేధావులుగా చెప్పుకునే కొద్దిమంది క్రైస్తవ ప్రచారకులు ఇప్పుడు లేవదీస్తున్నారు. ఉధృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. వీళ్ల వాదన ప్రకారం సైన్స్ మొత్తం విదేశీ క్రైస్తవులు కనిపెట్టిందే. అగ్గిపేట దగ్గర నుంచి అంతరిక్ష ఉపగ్రహాల వరకు అన్ని క్రైస్తవ సైంటిస్టులే కనిపెట్టారని కొందరు క్రైస్తవ ప్రచారకులు ఇప్పుడు వాదిస్తున్నారు. విమానాలు కనిపెట్టిన వాళ్ళు క్రైస్తవులు, భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పినవాడు క్రైస్తవుడు. ఇలా సాగుతోంది వీళ్ల ప్రచారం. మరి వేద పండితులు, భారతీయ మేధావులు ఈ ప్రచారంతో ఏకీభవిస్తారా? సమస్త సృష్టి విజ్ఞానానికి వేదాలే ఆధారమని చెప్పే పండితులు ఎలా స్పందిస్తున్నారు? మహర్షి వేదవ్యాసుడు పరిష్కరించిన వేదాల్లో అసలు విజ్ఞానం అంటూ ఏమీ లేదా? ఉండి ఉంటే అది ఏమిటి? ఆ విజ్ఞానం లోతు ఎంత? దాని ఔన్నత్యం ఏమిటి? క్రైస్తవంలోనే సైన్స్ అంతా పుట్టింది అని చెప్పుకునే ఈ క్రైస్తవ ప్రచారకులకు భారతీయ పండితులు ఏం చెబుతారు? ఏది వాస్తవం, ఏది అవాస్తవం? ఇదే వాళ్ళ ధర్మపీఠంలో చర్చనీయ అంశం. అయితే దీనిపై చర్చించడానికి మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ రేమేళ్ల అవధాని గారు, వేదభారతి వ్యవస్థాపకులు. నమస్కారం అండి. శ్రీమతి సునీత రామ్మోహన్ గారు, విహెచ్పి రాష్ట్ర ఉపాధ్యక్షులు. నమస్కారం అండి. శ్రీ రామచంద్రమూర్తి గారు, సామాజికవేత్త. నమస్కారం అండి. అయితే ఇప్పుడు కొంతమంది క్రైస్తవ మత ప్రచారకులు ఏమంటున్నారో, ముఖ్యంగా పిడి సుందరం గారు అండ్ రంజిత్ ఓఫిర్ గారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. హిందూ మత పిచ్చి వాళ్ళకి ఒక గమనిక, పేపర్లు పుస్తకాలు చదవకండి, ఎందుకంటే ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టింది జాన్ గూటెన్బర్గ్ క్రిస్టియన్. మీరు నోట్ చేసుకోండి, ఈ మత ఛందస్సులు పంపించండి, ఈ హిందూ మీడియా వాళ్ళకు కూడా పంపించండి. వీళ్ళు మా సామాన్యులు కదండి మీడియా వాళ్ళు, వీళ్ళు ప్రారంభ శత్రువులు, వీళ్ళే మనకు మీడియా వాళ్ళే. రెండు పాయింట్ అండి, గడియారం వాచీలు వాడకండి, కనిపెట్టింది ఫ్రెడ్, మ్యాన్ ఫ్రెడ్ ఇటలీ క్రిస్టియన్. మూడు, ట్రైన్ ఎక్కకండి, రైన్ కనిపెట్టింది రిచర్డ్ శ్రీవితన్. ట్రైన్ ఎవరు కనిపెట్టారు? మేం కనిపెడితేనే ఎక్కుతున్నారు మీరంతా, మీరేడు మా మీద ఎక్కుతున్నారు. అసలు మీకు కనీస నాలెడ్జే ఉందా మీకు? అసలు పిడి సుందరం అంటే ఏమనుకున్నారు మీరు? ప్రపంచంలో ఎన్ని శాస్త్రాలు ఉన్నావో అన్ని శాస్త్రాల మీద నా ఎడంకాలు వేసి నిలబడిన మహాపరాక్రమవంతుడు, నువ్వు ఏ యాంగిల్లో వచ్చినా నేను వేసేస్తాను అవుట్. నాలుగు, కంప్యూటర్ వాడకండి, కంప్యూటర్ కనిపెట్టింది అలన్ క్రిస్టియన్, గ్రేట్ బ్రిటన్ కంట్రీకి చెందినవాడు. ఏమండి, కుట్టు మిషన్తో కుట్టిన బట్టలు తొడక్కండి, అంటించుకోండి గుడ్డ మొక్కలు తెచ్చుకొని. కుట్టు మిషన్ కనిపెట్టింది థిమేనియార్ ఫ్రాన్స్ క్రిస్టియన్. ఆకులు కట్టుకోండి, కొబ్బరి ఆకులు కానీ తాటాకులు కానీ. మత ఛందస్సవాద పిచ్చి వాళ్ళలారా, కొబ్బరాకులు కట్టుకోండి, తాటిమట్లు కట్టుకోండి, గాడిదగలు కమ్మగట్టినట్టుగా మీరు కమ్మలు కట్టుకోండి మల చుట్టూ. విద్యుత్ బల్బులు వాడకండి, పవర్ కనిపెట్టింది క్రిస్టియనే, బల్బు గట్టు కనిపెట్టింది ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టింది థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికా. దీపాలు వెలిగించుకోండి, మంట వేసుకోండి. వాహనాలు దేనికి, రబ్బర్ వాడకండి, రబ్బర్ కనిపెట్టింది చార్లెస్ గుడియర్ అమెరికా. టైర్లు ఉండకూడదు మీ బల్లుకి, దేకరండి. బట్టలు ఇస్త్రీ చేయకండి, ఇస్త్రీ పెట్టి కనిపెట్టింది సీలే అమెరికా క్రైస్తవుడు. మోటార్ బైక్స్ వాడకండి, మోటార్ సైకిల్ కనిపెట్టింది కాన్స్టాన్ క్రిస్టియన్. పెన్నులు వాడకండి, బాల్ పాయింట్ పెన్ కనిపెట్టింది జోన్ లేడ్ క్రిస్టియన్. పెట్రోల్ కారు నడపకండి, పెట్రోల్ కనిపెట్టింది కార్ల్ బెంజ్ జర్మనీ క్రిస్టియన్. టీవీ చూడకండి, టెలివిజన్ కనిపెట్టింది ఫ్రాన్స్ వర్త్ క్రిస్టియన్. లేజర్ చికిత్సలు చేయించుకోకండి, లేజర్ కిరణాలు కనిపెట్టింది ప్రైమ్ క్రిస్టియన్. బెలూన్స్ వాడకండి, బెలూన్స్ కనిపెట్టింది జోసెఫ్ గోలర్ క్రిస్టియన్. సైట్కి కళ్ళజోడు వాడకండి, కంటద్దాలు కనిపెట్టింది బెంజమిన్ ఫ్రాంక్లిన్ క్రిస్టియన్. బ్యాటరీలు వాడకండి, బ్యాటరీని కనిపెట్టింది వోల్టా ఇటలీ క్రిస్టియన్. సైకిల్ వాడకండి, సైకిల్ కనిపెట్టింది మాన్మిలాన్
బ్రిటన్ క్రిస్టియన్, లిఫ్ట్ తో ఎక్కకండి, లిఫ్ట్ కనిపెట్టింది ఎలిషా ఓటేన్ క్రిస్టియన్. ఫ్రిడ్జ్ వాడకండి, రిఫ్రిజిరేటర్ కనిపెట్టింది అలెగ్జాండర్ జేమ్స్ క్రిస్టియన్. విమానంలో ప్రయాణం చేయకండి, విమానం కనిపెట్టింది రైట్ బ్రదర్స్ క్రిస్టియన్స్. నన్ను ఎవరనుకుంటున్నావు? 750 కోట్ల మందిలో ఒకడు కాడు దేశాలు పీడి సుందర్రావు. 750 కోట్ల మందికి పాఠాలు నేర్పి, బ్రతుకులు నేర్పి పరలోకానికి చూపే మార్గం కోసం వచ్చాడు కారణ జన్ముడు. సున్నా కనిపెట్టాడు కదా, అంతకుముందు లోకానికి సున్నా తెలియదు కదా. ఆర్యభట్టుడు క్రీస్తు శకము 6వ శతాబ్దము నాటివాడు. అంటే క్రీస్తు శకము 500 ఏళ్ళయ్యాక సున్నా అనేది ఉనికిలోకి వచ్చింది. మరైతే దశావతారాలు అని ఒకటి పక్కన సున్నా ఎట్లా రాసుకున్నావు నువ్వు? అది ఆర్యభట్టుడు సున్నా కనిపెట్టిన తర్వాతే రాసుకుని ఉంటారు. ఆర్యభట్టుడు సున్నా కనిపెట్టేదాకా ప్రపంచానికి సున్నాయే తెలియదు కదా. మరి కౌరవులు 100గురు అని ఒకటి పక్కన 2 సున్నాలు ఎలా రాసుకున్నారు? కౌరవులు 100 మంది అని ఒకటి పక్కన 2 సున్నాలు రాసుకునేది కూడా ఆర్యభట్టుడు తర్వాతే రాసి ఉంటారు. ఓకే, సో అవధాని గారు మనం చూసామంటే చాలా పెద్ద లిస్టు జాబితా తయారు చేశారు పిడి సుందరం గారు. ఏమేమి క్రైస్తవులు కనిపెట్టారు అంటే ఇన్వెన్షన్స్ అంతా కూడా, పరిశోధనలు అంతా కూడా క్రైస్తవులే చేశారు, క్రైస్తవులే కనిపెట్టారంటూ చాలా కష్టపడి ఒక పెద్ద జాబితా తయారు చేశారు. అయితే నిజంగా అంటే మొట్టమొదటి క్వశ్చన్ అంటే చూడగానే మనకు అనిపించేది, నిజంగా ఇవన్నీ కూడా క్రైస్తవులే కనిపెట్టారా? లేకపోతే జనరల్గా కనిపెట్టడం అనేది ఒకటి జరుగుతుంది, బట్ వీటన్నింటికీ కూడా మూలం ఎక్కడైనా ఉందా? మీరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు వాడు చేస్తున్నటువంటి ప్రచారం మీద ఒక భావన, అటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి పద్ధతిలో వారి యొక్క వాదన ప్రారంభించారు. మన ప్రాచీన మహర్షులు దశాబ్దాలు కాదు, శతాబ్దాలు కాదు, సహస్రాబ్దాలు కాదు, యుగాల వెనకాల తపస్సు ద్వారా సాధించినటువంటి అనేక అనంతమైనటువంటి రహస్యాలన్నీ కూడా మనకి ప్రాచీనమైన వేదాల్లో లభిస్తున్నాయి. వేదాలు మనకి జ్ఞానానికి విజ్ఞానానికి ఆకరం, సముద్రాలు లాంటివి, నిధులు అనేటట్టు మనకు భావం ఉంది. అవేమీ కాకుండా ఈ మధ్యకాలంలో పుట్టినటువంటి వీడు చెప్పినటువంటి లిస్ట్ అంతా కలిపి గత 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు మధ్యకాలం నుంచి ప్రారంభించి లిస్ట్ చదువుకున్నాడు పాపం ఆ మహానుభావుడు. మరి ఆ 400 సంవత్సరాల క్రితం 500 సంవత్సరాల క్రితం మరి ఈ సైంటిస్ట్ అంతా ఏమైపోయారు అసలు? అప్పుడు మరి అప్పుడు పుట్టలేదే ఐన్స్టీను, అప్పుడు పుట్టలేదే ఈ గుడీరు తయారు చేసినటువంటి వాడు, అప్పుడు లేడే న్యూటన్. మరి న్యూటన్ లేకపోతే సైన్స్ లేదా? ఇదంతా కూడా ఏంటంటే అమాయకమైనటువంటి ప్రజల్ని, వీళ్ళ యొక్క తెలివితేటలు అనేటటువంటి ఒక వల ద్వారా వాళ్ళని ఆకర్షించడానికి క్రైస్తవ మతంలో వాడి మతాంతరీకరణ చేయడం వాడు చేస్తున్నటువంటి ఒక కుయుక్తి మాత్రమే తప్ప ఇది అలా వాదనకి యోగ్యమైనటువంటి విషయం కాదు అసలు. మొట్టమొదటిది వాదన ఉండాలంటే ఎప్పుడు కూడా ఏ విషయానికైనా ప్రామాణికత ఉండాలి. ఇద్దరికీ అంగీకారమైనటువంటి ప్రామాణికత ఒకటి పెట్టుకుని చర్చకు వస్తే అది ఒకరోజు ఎదురుకున్న ముఖాముఖి చర్చ ఒక్కలేదు, గ్రంథస్థం ద్వారా కూడా, లేఖల ద్వారా చర్చకు మేము సిద్ధంగా ఉంటాం. అప్పుడు చర్చ ఇటువంటి విషయాలు, సహస్రాబ్దాలు జరిగినటువంటి విషయాల గురించి వాళ్ళు ప్రస్తావన చేస్తున్నారు కనుక అవతల కొంచెం టైం ఇస్తూ ఉంటాం. ఇప్పుడు కోర్టులో ఎలాగైతే వాయిదాలు వేస్తూ ఉంటారో అది 1 ఏడాది పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, 17 మేము సిద్ధంగా ఉన్నాం. అందులో ప్రతి అంశాన్ని కూడా సంపూర్ణంగా తుచ్ఛము అని చెప్పి నిరూపించడం కావాల్సినటువంటి సామాగ్రి మా దగ్గర ఉందండి వేదాల్లోను. అది మొట్టమొదటి సమాధానం వాడు చెప్పినటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా. ఓకే, రెండోది అతి తక్కువైనటువంటి ఈ ప్రస్తుతం డిస్కషన్ టైంలో మీకు ప్రజెంట్ చేయడానికి కొన్ని కొన్ని వాక్యాలు చూపిస్తాను. ఇవాళ గడియారాలు వాడకండి, వాచీలు వాడకండి అన్నాడు. గడియారాలు వాడేటటువంటి అంకెలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చేసారు వీడికి? సో అంకెలు, అలా అంకెలు ఉంటే కదా నీ గడియారం తయారైంది. రాసులు అనేది ఉంటే కదా 12 అనేటటువంటి రాసి అక్కడ నీ వాళ్ళు గడియారంలో 12 ఇంక ఎందుకు వాడని చెప్పనండి వాడిని? వాడు చెప్పలేడు. వాడు 13 పెట్టచ్చు కదా, 10 పెట్టచ్చు కదా. ప్రపంచం అంతా దశాంశమానంలోకి వెళ్ళిపోయినప్పుడు అన్ని 10లు పెట్టినప్పుడు నీకు నీ గడియారంలో 12 అంకెలు ఏంటి డజన్ లెక్కల్లో?
అది రాశులకు సంబంధించిన ఈ విషయం ఎవరు చెప్పారు? ఇది ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు చదువుకుని రమ్మని చెప్పండి, చదువుకున్న వాళ్ళు వెళ్ళి నేర్చుకోమని చెప్పండి. మొట్టమొదటి అనవసరమైనటువంటి దుష్ప్రచారం చేయడానికి ఇది పద్ధతి కాదు. ఏదో మీడియా చేతిలో ఉంది కదా అని ఎవరిష్టం వచ్చిన మాట్లాడడానికి వీరు కాదు. దీని మీద ఒక మహానుభావుడు ఒక మాట అన్నాడు, సంస్కృతం చక్కటి కొటేషను, అది చెప్పి మిగతా విషయం ప్రారంభిస్తాను. వక్త్రమస్తీతి న వక్తవ్యం, వక్తవ్యమిది న వక్తవ్యం, వక్తవ్యమే వక్తవ్యం. ఈ కొటేషన్ రాసుకోమనండి వాడిని. నోరుంది కదా అని మాట్లాడడం కాదు, మాట్లాడాలి కదా అని మాట్లాడడం కాదు. ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఏది వ్రాయాలో అది వ్రాయాలి. నోరుంది కదా, నా ఇష్టం మాట్లాడేస్తాడు కుదరదు. అక్కడ అవతల ఉన్నటువంటి సభ్య సమాజం ఉంది. సరే, ఇదంతా ఉండగా అసలు విషయంలోకి వస్తే, భగవద్గీత తీసుకుంటాం. మహాభారత యుద్ధం జరిగి మనకి ఈవేళ 5200 సంవత్సరాలు సుమారు జరిగింది. అందరూ అంగీకరించినటువంటి సత్యం ఇది. దీని మీద భగవద్గీతలో వాక్యం ఉంటుంది, జ్ఞానం విజ్ఞాన సహితం అని. జ్ఞానము వేరు, విజ్ఞానము వేరు. విజ్ఞానం అంటే బుద్ధి ద్వారా ఆలోచిస్తూ గ్రహించేటటువంటిది. ఈ లౌకికమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా విజ్ఞాన శాస్త్రంలోకి వస్తాయి. దాన్ని దాటినటువంటి పరమాత్మ సంబంధించినటువంటి విషయం అంతా కూడా జ్ఞానంలోకి వస్తుంది. సో లౌకికమైనటువంటి జ్ఞానం మీద పరిశోధన జరుగుతుండడం, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందడం, ఈ రెండు విషయాలు కూడా 5200 సంవత్సరాల క్రితం వాళ్ళ నిత్య పరిభాషలో ఉందనే సూచించిన వాక్యం మొట్టమొదటి వాక్యం సరిపోతుంది అసలు సైన్స్ ఉందనే విషయం చెప్పడానికి. నువ్వు సైన్స్ అని వేళ పేరుకున్నావు, అసలు నీ సైన్స్ అనే పదం ఎక్కడి నుంచి పుట్టింది అది చెప్పు ముందర. అసలు సైన్స్ అనే పదం ఏమిటి, దాని ఆరిజిన్ ఏమిటి? అది సంహిత అనే పదంలోంచి వచ్చినటువంటిది. సంహిత అనేది వేదానికి సంబంధించినటువంటిది. భాషలు మారుతూ ఉంటాయి, కాలంతో పాటు వాటి పలుకుబడి మారుతుంది. సంహిత అనేటువంటి పదం సైన్స్. అసలు 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం బట్టలు కట్టుకోవడం చేత కాకుండా అడవిలో మృగాలు ఎలా తిరుగుతుండే, అలా తిరిగేటటువంటి పాశ్చాత్యులు. ఈ భారతదేశానికి నాగరికత ఉందని, జ్ఞానం ఇక్కడ లేదని చెప్పడానికి వాళ్ళు ఏ రకమైన యోగ్యత లేనటువంటి వ్యక్తులు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, అంటే సునీతారామన్ గారు ఇక్కడ ఏమంటారంటే, సో క్రైస్తవులు కాంట్రిబ్యూట్ చేశారు, వాళ్ళు కనిపెట్టారు అని చెప్పడం లిస్టు జరిగింది. మరి నిజంగా అది క్రిస్టియానిటీ నుంచి వచ్చిందా, లేకపోతే దాన్ని ఎక్కడి నుంచి తీసుకొని వాళ్ళు కనిపెట్టారు అనేది మనం ఒకసారి చర్చిస్తే, అది దాని అంటే ఎక్కడ మొదలవుతుంది అది? ఇక్కడ ఒక విషయం ఆలోచిద్దాం మనం. అంటే కేవలం మతము ఏది అని కాదు, మనకున్నటువంటి దశావతారాలు మనం ప్రతి వాళ్ళని చూస్తూ ఉంటాం. చూడగానే మనకి స్వామి భూమి పోయి సముద్రంలో ఉంది, సోమకాసురుడు పడేశాడు అన్నప్పుడు తీస్తాడు. ఏ సైన్స్ లేకుండా, ఏది లేకుండా, తర్వాత ఎంతో కాలం తర్వాత భూమి గుండ్రంగా ఉంది అని కనుక్కున్నటువంటి వాడిలాగా నా భూగోళాన్ని స్వామి వరాహమూర్తి పైకి తీసుకువచ్చాడంటే, ఇక్కడ ఎంత సైన్స్ తెలిస్తే ఈరోజు క్యాలిక్యులేటర్ కనుక్కున్న కాలం కాకుండా కేవలం కాలగణన నిమిషంతో సహా అర నిమిషం లిప్త అంటూ మొదలుపెట్టి కాలగణనం చేయగలిగినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నటువంటి ఋషి పరంపర ఉన్నటువంటిది ఈ వేదభూమి, ఈ భారత భూమి. ఇక్కడున్నటువంటి ఇందులో ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా, ఆనాటి హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా వేద జ్ఞానాన్ని పొంది ఋషితత్వం ద్వారా నా భూమి గుండ్రంగా ఉన్నది అని చెప్పక చెప్పినటువంటి అవతారం మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, దాని తర్వాత సరే మనం ఇప్పుడు అందరూ వాళ్ళు చెప్పుకున్నటువంటి వాళ్ళ పుస్తకాన్ని వాళ్ళు చదువుకుంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళ భూమి ఎలా ఉందని చెప్పారు, బల్లపరుపుగా ఉంది అన్నారు. మరి ఇప్పుడు ఎంతమంది శాస్త్రవేత్తలు చెబితే ఈ భూమి గుండ్రంగా ఉంది అని మనం చెప్తున్నటువంటిది కథ ఎప్పుడో చెప్పినటువంటిది, ఇది నిజమని మనం ఈ రోజుకి మన వాళ్ళ తర్వాతి కాలంలో ప్రూవ్ చేశారు. వాళ్ళు చెప్పింది ప్రూవ్ అవ్వలేదు, అది బల్లపరుపుగా లేదు. మరి ఏది నిజం ఏది అబద్ధమని ఆలోచించాలి. ఇంకా ముందుకెళ్ళి నేను బట్టలు కుట్టేటువంటి మిషన్ నాది అతికించుకోండి అన్నారు. ఆ బట్టను నెయ్యడమే నాది కదా, ఆ బట్ట నా దగ్గర ఉండే ఎలా బట్టను నెయ్యాలి, బట్టను కట్టాలి అని నేర్చుకున్నటువంటి వాళ్ళు కదా. అసలు బట్ట ఉంటే నువ్వు కట్టాలా వద్దా అన్నది ఆలోచించాలి. కాబట్టి అసలు ఆ బట్ట గురించే మనము ఆ విషయం ఆలోచించకూడదు. అలాగే ఇందాక మీరు అన్నట్టు భూమి గుండ్రంగా ఉంది అనే విషయం మనం ఎప్పుడో చెప్పామంటున్నాం, కానీ ఇక్కడ కనిపెట్టిన గెలీలియోని కూడా కనీసం అంటే బ్రతకనివ్వకుండా జైల్లో వేసి మరీ చంపేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ చుట్టరికం ఎక్కడ నుండి వచ్చింది? ఆ రోజు ఏదైతే మా మత సిద్ధాంతానికి, మా మత గ్రంథానికి వ్యతిరేకం అని చెప్పినటువంటి ఏ శాస్త్రవేత్త ఏ విషయాన్నైనా చెబితే అది ఈ మా బైబిల్లో లేదు కాబట్టి ఇది లేదు అని చంపేసినటువంటి శాస్త్రం. మరి ఆ క్రైస్తవం మరి ఈరోజు హాయిగా బతికి ఉండి మనం ఏదైతే నిజాలు అని చెప్పినటువంటి నిజం ఒకటేంటండి, మనం ఒక దేవాలయాన్ని కట్టాలన్నా ఇంకేదన్నా చేయాలన్నా మనం ఒక గోమాతను తీసుకెళ్లి రక్షించి అక్కడ ఇది మంచిదా కాదా అని తెలుసుకునేటువంటి ఒక వైజ్ఞానిక శాస్త్రం మనకుంది ఆ గోవులు అని మనం చెప్పగలుగుతాం. అంతేగానే నేను ఒక చర్చ్ కట్టాలంటే అక్కడ ఉన్నటువంటి ఓ కొన్ని వందల ఎడ్లను రక్తంతో తడపాలి అనేటువంటి శాస్త్రం ఎక్కడా లేదు. అది శాస్త్రీయంగా ఎక్కడ ప్రూవ్ చేయగలుగుతారు చెప్పండి?
శాస్త్రీయత తెలియనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి ఇప్పుడు కనబడేటువంటి నిన్న మొన్నటి లిస్టు పట్టుకుంటే కాదు, మొట్టమొదటిగా ఇందాక ఏదో అన్నారు సున్నా లేకపోతే మేము లేమా అని, వాళ్ళకి తెలియదు పూర్ణమద పూర్ణమేదం అని, వాళ్ళకేం తెలుసండి సున్నా కనుక్కున్నది ఎవరు, ఏ అల నుండి కనుక్కున్నది. ఇంకొకటి, మనకు ముందు కూడా ఎప్పుడు కూడా నేను ఇది కనుక్కున్నాను ఇది నాది అని చెప్పుకోవడం అలవాట్లేదు. పరాయి వాడిది కనుక్కున్న వాటినన్నీ ఆకుపోయి చేసేటువంటి తత్వం ఉన్నవాడు మన మూలాలని, మూలము ఏదైనా సరే నా విమానం కనుక్కున్నాము అనేసి రైట్ సోదరులు ఒక పేటెంట్ రైట్ ఉండొచ్చు, కానీ కనుక్కున్న భరద్వాజ మహర్షి యొక్క సిద్ధాంతం ఎక్కడ పోయింది, ఆయన కనుక్కున్నటువంటి పద్ధతి కానీ ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం ఎక్కడ పోయింది ఈ రోజుకి మనం ఇక్కడ. అవన్నీ కాదనే ఇవన్నీ కూడా వీళ్ళు క్రైస్తవులే కనిపెట్టారు మీరు వాడద్దు అని కూడా ఇక్కడ లిస్ట్ చెప్పడం, లేని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు విలువ ఇవ్వడం అంటే ఇదే అసలు. దానికి నిజానిజాలుగా ఏదో నాకు ఇక్కడ ఒక ఛానల్ ఉంది కాబట్టి నేను ఎడం కాలుతో శాస్త్రాలని తొక్కి చెప్పగలను అనేటువంటి పిచ్చివాదం పెడవాదం తప్ప, నిజానిజాలు చెప్పాలి అంటే శాస్త్రాన్ని ముందు పెట్టి ఈ శాస్త్రంలో ఇది ఉంది ఇది నిజమా కాదా అని చెప్ప, నిజమైన సాక్ష్యాలు చూపెట్టచ్చు కదా మనం ఈరోజు. మనం ఎప్పుడో మన చాలా మంది కూడా ఎంతో మంది చెప్పారు ఇండియా కనుక్కున్నవాడు ఎవడు అనగానే వాడు ఎక్కడి నుండి కనుక్కున్నాడు, ఇండియా ఎలా కనుక్కున్నాడు, ఇక్కడికి రావడానికి ఓ పెద్ద పడవలో వచ్చేసాడు అన్నారు. కానీ ఎక్కడి నుండి వచ్చాడు, అక్కడ ఎక్కడో ఆగిపోయి ఎక్కడ పోవాలో తెలియకపోతే అప్పటికే వ్యాపారం చేయడంలో బాగా నైపుణ్యత చెందినటువంటి మన భారతీయులు ఆ పక్కకు వెళితే హిందూ ధర్మం తెలిసిన వాడు ఆ గుజరాత్కు సంబంధించినటువంటి పటేల్ జాతికి చెందినటువంటి వాడు అక్కడ ఇది చూసి తీసుకొని వచ్చి నీకు ఇండియా కావాలా అని తీసుకొచ్చాడు. ఇక్కడ బాగా కనుక్కోవాల్సింది ఏంటి తెలుసా, మనం బాగా తెలిసినటువంటి వాడు అనుకునే వాడు తయారు చేసినటువంటి ఆ పెద్ద నౌకాని వాడు అనుకుంటున్నాడో ఆ నౌకకి మూడింతల ఎక్కువగా కలిగినటువంటి నౌకలు అప్పటికే మన దేశంలో చాలా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కనుక్కున్నది మన వాళ్ళు. ఓకే, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. రామచంద్రమూర్తి గారు, అంటే ఇటు శాస్త్రీయత అభివృద్ధి కోసం, శాస్త్ర అభివృద్ధి కోసం క్రైస్తవులు పాటుపడ్డారా, లేకపోతే బైబిల్ నుంచి వచ్చిన విజ్ఞానాన్ని వీళ్ళు ప్రపంచానికి అందించారా, లేకపోతే మొదటి నుంచి ఉన్న వేదాల నుంచి వచ్చిన విజ్ఞానాన్ని వీళ్ళు ఆ రకంగా తీసుకొచ్చారా, ఏ విధంగా భావించాలి దీన్ని? ఇప్పుడు మన మిత్రుడు సుందరరావు చెప్పినట్టు ఏమనంటే బట్టలు కట్టుకోవడం నేర్పింది క్రైస్తవులు అని. బైబిల్లో ఓపెన్ చేయగానే మనకి మొదటి కథ కనబడుతుంది, ఆదముని సృష్టించిన తర్వాత అవ్వల్ని ఈడెన్ తోటలో దేవుడు వాళ్ళని వదిలిపెడతాడు, ఆ చెట్టు జ్ఞానవృక్షం చెట్టు పండు తినద్దు తింటే చచ్చిపోతారని చెప్పి చెప్తాడు. చెప్తే అబద్ధం చెప్పాడు, సాతాను వచ్చి లేదు మీరు చావరు మీకు జ్ఞానం వస్తుందని చెప్పాడు. జ్ఞానం దేవుడి దగ్గర లేదనమాట, ఈ సుందరరావుతో చెప్పాడు. జ్ఞానం ఎవరి దగ్గర ఉంది, చెట్టు పండులో ఉంది జ్ఞానం. అంటే దేవుడి దగ్గర జ్ఞానం అనేది లేదు, విజ్ఞానం లేదు, రెండూ లేవు. ఆ చెట్టు పండులో వాడు తిన్నారు సాతాన్ చెప్పినట్టుగా, ఈ బొమ్మలో చూసినట్టుగా. ఇది బైబిల్ది, మైఖేలాంజెలో అనేటువంటి చాలా ప్రఖ్యాతమైనటువంటి ఆర్టిస్ట్ వేసినటువంటి వాళ్ళవాడే. సో ఈ ఇలా చేసిన తర్వాత దేవుడు వచ్చాడు, దేవుడు వచ్చి చూస్తున్నాడు. దేవుడిని ఏం చేసి దేవుడు ఏం చేశాడంటే వెంటనే ఎక్కడున్నారు ఎక్కడున్నారన్నాడు. ఆ దేవుడికి అది కూడా తెలియదు వీళ్ళు ఎక్కడ దాక్కు, వీళ్ళు ఒక పొదసాటును దాక్కుని ఉన్నారు. వీళ్ళు అంతకుముందు ఏం చేశారంటే అత్తి ఆకులతో ఫిగ్ లీవ్స్తో కొన్ని ట్యూరిక్స్ లాంటిది చెడ్డీ లాంటివి తయారు చేసుకుని దాక్కుని ఉన్నారు. ఎక్కడున్నామని అడిగితే నేను ఫలానా చాటు ఉన్నాను పొదసాటును దాక్కున్నాను అని చెప్తాడు. సరే ఎందుకు దాక్కున్నారంటే మేము బట్టలు లేవు న్యూడ్గా ఉన్నాం అని చెప్పి చెప్తారు. న్యూడ్గా ఉండడానికి మీకు ఎలా తెలిసింది అని అంతా అయితే ఉంది. తర్వాత ఏం చేశాయంటే దేవుడిని కలుస్తారు. అప్పుడు దేవుడు నేను వద్దన్న పని మీరు చేశారు కాబట్టి మిమ్మల్ని నుంచి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తున్నానని చెప్పి వెళ్ళగొట్టేస్తాడు. ఏంటి, జ్ఞానం సంపాదించడం ఇష్టం లేదన్నమాట దేవుడికి. అందుకని బైబిల్ బాగా చదువు సుందరరావు, మీ దేవుడికి జ్ఞానం అనేది విజ్ఞానం అనేది వద్దు. అందుకని ఏం చేశాయంటే అక్కడి నుంచి పంపించేశాడు బట్టలు కట్టుకోవడం తెలిసింది. తర్వాత ఏం చేశాడు, పోతో పోతో ఇంతకీ వాళ్ళ దేవుడు బట్టలు కట్టుకుంటాడా లేదా, ఎందుకు వీళ్ళని బట్టలు లేకుండా పెట్టాడు అక్కడ పెట్టి. తర్వాత దేవుడు ఏం చేశాడు, తను చేసిన తప్పుని తోలుతో చేసినటువంటి బట్టలు కట్టాడు వాళ్ళకి. కర్మ బట్టలు నేసేటువంటి పట్టు బట్టలు మనకు ఎక్కడ, దేవతలందరూ కూడా పట్టు వస్త్రాలు ఇవన్నీ ధరిస్తారు. వాళ్ళకి తోలుతో చేసినటువంటి ట్యూనిక్స్ అంటే చెడ్డీలు తొడిగి స్వయంగా తొడిగి వాళ్ళకి పంపించాడట. అందుకని బైబిల్ చదువు, బైబిల్ చదివి మాట్లాడు, ఆ రకంగా ఉండు. నువ్వు కూడా ఏంటంటే బట్టలు లేకుండా తిరుగు, ఒరిజినల్గా దేవుడికి ఎవరు బట్టలు కట్టుకోవడం ఇష్టం లేదు ఈ ఆదం కథల మూలంగా. అందుకని ఏంటంటే
బట్టలు ఎలా నేయాలి ఏమిటి అంతా కూడా ఏంటంటే సింధు నాగరికతకు ముందే ఉంది. అర్థమైందా? వస్త్రాలు ఎలా తయారు చేశారు అన్నీ కూడా వాళ్ళ యొక్క బట్టలు, వాళ్ళ శాలువులు, వాళ్ళ దుస్తులు అవన్నీ కనుక చూసినట్టయితే ఎప్పుడో క్రీస్తుపూర్వం 3500 సంవత్సరాల క్రితంది సింధు నాగరికతలో. ఏమేమి పండించేవాళ్ళో పంటలు, వ్యవసాయం అన్నీ కూడా దాంట్లో ఉన్నాయన్నమాట. వాణిజ్య వ్యాపారాలు, పడవలు పెద్ద పెద్ద వాటితో వెళ్ళి ప్రపంచంలో అన్ని దేశాలతోనూ వర్తక వ్యాపారాలు చేశారు. ఓకే, అందుకని ఏంటంటే భూమి గుండ్రంగా ఉంది అనేటువంటి సంగతి మీకు తెలియదు. తెలియక ఏం చేశారంటే, మీరేం చేశారంటే భూమి గుండ్రంగా లేదు, బలపరుపుగా మన మీరు చెప్పినట్టుగా భూమి ఈ రకంగా ఉంటుందని చెప్పి దానికి ఏంటంటే భూమిని కదలకుండా ఆయన ఏం చేశాడంటే స్తంభాలతో బిగించాట ఈ భూమిని. ఆయనేమో దేవుడు ఎక్కడ ఉంటాడంటే స్వర్గంలో ఉంటాట. స్వర్గం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అది కనపడుతుంది కదా, కాళ్ళతో ఉన్నటువంటి ఆ భూమి ఒక చక్రంలాగా ఉంటుంది. అంటే భూమి గుండ్ర ఇదిలా ఆ దానికి ఆ బలకి బిగించేసేట కాళ్ళు పీస్తే ఇంకా కదలదట. భూమి గుండ్రంగా ఉంటుంది, గోళాకారంలో ఉంటుంది, కదులుతుంది. టెలిస్కోప్ కనిపెట్టినటువంటి ఈ గెలీలియోని నువ్వు బైబిల్ వ్యతిరేకంగా చెప్తావా గాడిదే అని చెప్పి అతన్ని తిండి పెట్టకుండా ఏమి లేకుండా ముసలితనంలో చంపేశారు. ఇంతకన్నా ఏం కావాలి సుందరరావు నీకు? నీకు అజ్ఞానివి, మీ బైబుల్ అనేదే పెద్ద అజ్ఞానంతో కూడిన. అయితే విమానాలు కనిపెట్టిన వాళ్ళు క్రైస్తవులు, భూమికి ఆకర్షణ శక్తి ఉంది అన్న వాళ్ళు క్రైస్తవులు, క్రైస్తవంలోంచే మొత్తానికి విజ్ఞానం అంతా కూడా పుట్టింది, సైన్స్ అంతా కూడా పుట్టింది అంటున్నారు. అయితే మరి దీనికి ప్రొఫెసర్ చక్రవర్తి గారు, డాక్టర్ రాధామోహన్ దాస్ గారు ఏమంటున్నారో వారి రెస్పాన్స్ చూద్దాం. ఇంతకు ముందర ఆపిలే పడలేదా, దాని భారం ఎవరికి తెలియదా అంటే ప్రాచీన ఋగ్వేద కాలంలోనే ఇలాగ జరిగింది. ఆ భూమి యొక్క ఆకర్షణ శక్తిని కూడా ఎన్నో వేదాల్లో చెప్పబడి ఉంది. ఏమంటే పెట్టిన వాళ్ళు మార్కొని అని మనం అనుకుంటుంటాం, వాస్తవానికి జగదీష్ చంద్రబోస్ గారు కనిపెట్టారు, అది చరిత్ర చెబుతుంది. ఇలాంటివి ఎన్నో విషయాలు ఉన్నాయండి. కావాల్సితే మీరు వస్త్రం విషయం చూడండి, ఆహార విషయం చూడండి, వైద్యం విషయం చూడండి, ఫస్ట్ ఆపరేషన్ చేసింది ఎవరో చరిత్ర చెబుతుంది. అందువలన మీ అందరినీ ఆలోచించమని చెబుతున్నాను. ఇక ఇదే అంశంపై విశాఖపట్నం నుంచి వడియాల రంజిత్ గారు ఏమంటున్నారో కూడా ఒకసారి చూద్దాం. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ఆధునిక కాలంలో ఎక్కువ శాతం జరిగింది పాశ్చాత్య దేశాల నుంచి, అది మనం అందరం అంగీకరించాల్సిందే. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అలాగే ఇంకో విషయం ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో అత్యధికంగా ఉండేది క్రైస్తవులే, ఇవి రెండు నిజాలే. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి క్రైస్తవానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది. ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళి చూసినట్టయితే శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి నిజానికి క్రైస్తవం వ్యతిరేకం. అత్యధిక స్థాయిలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా ఉందంటే ప్రస్తుత కాలంలో వచ్చిందంతా, ఈ మధ్య కాలంలో వచ్చిందే కానీ అంతకుముందు ఉన్నదేం పెద్దగా లేదండి. అది మాత్రం వాస్తవం, అది మనం తెలుసుకోవాలి. ఇస్లాం దండయాత్రకు ముందు కాలంలోకి వెళ్ళి చూసినట్టయితే భారతదేశం నుంచి విపరీతమైన సాంకేతిక అభివృద్ధి జరిగింది మన దగ్గర. ఇప్పుడు కొత్తగా బయటపడుతున్న విషయాలు ఏంటంటే మన దగ్గర నుంచి వాళ్ళు ఈ పరిజ్ఞానాన్ని దొంగిలించి కొన్ని వాళ్ళ పేరు మీద వాళ్ళు ఇవి మా ఆవిష్కరణలే అని చెప్పుకున్న సంఘటనలు కూడా కొన్ని జరిగాయి. ఇక మరోవైపు అద్దంకి నుంచి బంగారు బాబు గారు ఉన్నారు ఫోన్ లైన్ లో, వారు కూడా ఇదే అంశంపై స్పందిస్తూ ఉన్నారు. బంగారు బాబు గారు నమస్తే అండి. బంగారు బాబు గారు చూస్తున్నారు, మొత్తానికి అన్ని కనిపెట్టింది కూడా క్రైస్తవులే, క్రైస్తవం నుంచే సైన్స్ వచ్చింది అని అంటున్నారు, మీరేమంటారు మీ అభిప్రాయం? ఎట్లా ఉందంటే చాలా హాస్యాస్పదంగా ఉంది సార్. ఎందుకంటే సున్నాకి విలువలు కనిపెట్టింది భారతీయులు, సున్నా విలువ లేకపోతే వాళ్ళకి అసలు సంఖ్యాశాస్త్రం ఉండదు. నెక్స్ట్ అట్లానే మనం వేదం నుంచి ఎన్నో సైన్స్ ఎన్నో ఉన్నాయి మనకి. ఎట్లా అంటే గత పూర్వం రోజుల్లోనే ఈ క్రిస్టియానిటీ అనేది ప్రపంచానికి తెలియక మునిపే మనం సైన్స్ పరంగా ఎంతో అభివృద్ధి చెందాం. మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి 5వ వేదం ఈరోజు జర్మనీ, జపాన్ లో ఉందని మొన్న ఒక ఇంగ్లీష్ పత్రికలో ప్రచురించారు. ఆ వేదం నుంచే ఈ సైన్స్ అనేది వస్తుందనేది మేధావులు తెలుసుకోవాలి. ఎందుకంటే నా చిన్నప్పుడు మా అమ్మోళ్ళు జ్వరంగా ఉంటే ముక్కులో జిల్లేడు పాలు వేడి చేసి పోసేవాళ్ళు. అది మరి ఎక్కడి నుంచి వచ్చింది? మన జీవన విధానమే ఒక సైన్స్. మన భారతీయులు మన ఇంటి నుంచి కూడా, మన పూర్వీకుల నుంచి కూడా సైన్స్ వాళ్ళ యొక్క మైండ్ నుంచి పుట్టింది. దీని ఎక్కడో మొన్న మధ్య ఈ మధ్య పుట్టినటువంటి ఈ క్రిస్టియానిటీ వల్ల ఇంకో దాని వల్ల సైన్స్ వచ్చింది అనేది మనకు ఉత్తి అబద్ధం. కొన్ని ఏదో మన ధర్మాన్ని, మన వేదాన్ని పట్టుకొని వాళ్ళు కొన్ని తయారు చేసి ఉండొచ్చు, అంత మాత్రాన వాళ్ళ నుంచి వచ్చింది అనుకోవడం చాలా తప్పు. ఈరోజు వాళ్ళు ఏంటంటే చాలా తెలుసుకోవాలి మన వేదాన్ని. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మన ధర్మాన్ని పాటిస్తున్నాయి,
ఓకే, ధన్యవాదాలు బంగారు బాబు గారు. తర్వాత శ్రీధర్ గారు ఉన్నారు గుంటూరు నుంచి. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీరేమంటున్నారు అంటే మొత్తం అంతా వేదం నుంచి వచ్చిందా లేకపోతే నిజంగానే క్రైస్తవంలోంచే సైన్స్ వచ్చిందంటున్నారా? సార్ అక్కడ ఉన్న ముందుగా అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నేను రెండు విషయాలు చెబుతాను. చెప్పండి. ఒకటి, క్రైస్తవంలో అంధత్వం మూఢత్వం ఉన్నదా విజ్ఞానం ఉన్నదా? రెండోది, వేదాల్లో సైన్స్ ఉన్నదా విజ్ఞానం ఉన్నదా అని. మీకు మొట్టమొదటి నేను క్రైస్తవంలోకి వస్తాను. అంటే వీళ్ళు మత మార్పిడి చేయటానికి మాది గొప్పదని చెప్పడానికి మాత్రం దీనిలో సైన్స్ ఉందంటున్నారు. ఉదాహరణకి ఏంటంటే భూమి గుండ్రంగా ఉందని చెప్పి దాన్ని చంపేశారు, క్రైస్తవం చంపేసింది. తర్వాత గెలీలియో అనేటువంటి సైంటిస్ట్ ను కూడా ఈ క్రైస్తవులు చంపేశారు. క్రైస్తవం యొక్క హిస్టరీ మనం పరిశీలించినట్లయితే కనుక సైంటిస్టులు అనే వాళ్ళు మొత్తాన్ని వీళ్ళు చంపేశారు. రెండోది, ఇప్పుడు క్రైస్తవంలో ఏం చెబుతున్నారు, ఎవరికైనా వ్యాధి వస్తే కనుక నువ్వు మందులు వాడబాకు, నీకు స్వస్థత వరాలు చేసి నీకు ప్రార్థన చేస్తే నీ యొక్క వ్యాధి తగ్గిపోతుందని చెప్పేసి అట్లా చేసి చాలా మంది రోగాలతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. రెండోది, వేదాల్లో విజ్ఞానం ఉంది అనేది నేను ఏ విధంగా చెబుతానంటే కనుక జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా జ్యోతిష్ శాస్త్రం ఏం చెబుతుందంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ జాయతే తచ్చాంతి ఔషధాని జప హోమ క్రియాదిషు. అంటే పూర్వజన్మలో మనం చేసిన పాపం వల్ల వ్యాధులు వస్తాయి, దానికి ఔషధాన్ని స్వీకరిస్తూ జపము హోమము దానము అనేటువంటి ప్రక్రియలను ఆచరించమని చెబుతుంది. రెండోది, బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించినటువంటి ఆయన సైంటిస్ట్ బ్రియాన్ జోసెఫ్సన్, ఆయన దీనికి నోబెల్ వచ్చిన తర్వాత ఆయన భారత పర్యటనకు వస్తే ఆయన ప్రశ్నించారు, మీరు ఎలా ఇది చేశారంటే నేను ఇది చెప్పింది కాదయ్యా, నాకంటే ముందు ఎప్పుడో భారతీయ మహర్షులు చెప్పారు, ఇది ఋగ్వేదంలో నాసుదేయ సూక్తంలో బిగ్ బ్యాంగ్ థియరీలో ఈయన ఏదైతే ప్రతిపాదించాడో అదంతా కూడా ఋగ్వేదంలోని నాసుదేయ సూక్తంలో ఉంది. అంతేకాదు ఇంకొక ఉదాహరణ, భరద్వాజ మహర్షి విమాన శాస్త్రాన్ని కనిపెట్టాడు. ఆయన చెప్పాడు దానిలో శత్రువుల యొక్క విమానాలని ఏ విధంగా కూల్చాలి. ఇప్పుడు మనం లేజర్ కిరణాలను ప్రసరింపజేసి ఆ ఎదురు శత్రువుల యొక్క విమానాలని మనం నాశనం చేస్తాము. ఆయన ఒక అర్థం లాంటిటువంటి దాని ద్వారా, కానీ లేజర్ టెక్నాలజీని కూడా ఇటు వీళ్ళే కనిపెట్టారు అని చెప్పి చెప్పడం జరిగింది. లిస్ట్ లో కూడా ఉంది ఆయన చెప్పడం. అవును సార్, భరద్వాజ వైమానిక శాస్త్రంలో ఆయన ఒక వస్తువు ద్వారా కిరణాలను ప్రసరింపజేసి శత్రు యొక్క విమాన శోధకుణ్ణి అక్కడ కిరణాలు అతను కళ్ళలో పడేలాగా చేసి అతను భ్రమింపజేసి ఆ విమానాన్ని కోల్చొచ్చు అని చెప్పి చెప్పాడు. అంతేకాదు అమెరికా అమెరికా వాళ్ళు జపాన్ మీద అణుబాంబు ప్రయోగించిన తర్వాత యుఎస్ కు సంబంధించిన సైంటిస్ట్ మొట్టమొదటిగా ఆయన వచ్చి ఏం కోట్ చేశాడంటే, భగవద్గీతలోని ఈ సృష్టిని మొత్తాన్ని కూడా నాశనం చేయగలిగినటువంటి ప్రమాణ స్వరూపుణ్ణి నేనే అని చెప్పేసి ఈ భగవద్గీతలోని ఆ శ్లోకాన్ని కోట్ చేశాడు. ఇదంతా కూడా క్రైస్తవులు మా మతం గొప్పది అని చెప్పడానికి చెప్పేటువంటి ఇదే గాని సమస్తమైనటువంటి విజ్ఞానం అంతా కూడా వేదాల్లోనే ఉన్నది. థాంక్యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు మీ అభిప్రాయం తెలిపినందుకు. అవధాని గారు మీరు చెప్పండి. ఇక్కడ అంటే చాలామంది శాస్త్రవేత్తలు ఇందాక శ్రీధర్ గారు అన్నట్టు కూడా చాలామంది శాస్త్రవేత్తలు వేదాల్లో ఎంతో విజ్ఞానం ఉంది అంటున్నారు, అండ్ భారతదేశంలో కూడా ఎంతో విజ్ఞానం ఉంది అని కూడా వాళ్ళు ప్రస్తావించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ దగ్గర నుంచి కానీ నికోలా టెస్లా వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. ఈవెన్ ఐజాక్ న్యూటన్ విషయానికి వస్తే కూడా తాను లా ఆఫ్ మోషన్ గురించి చెప్పింది కూడా అది వేదాల్లో ఉంది అనేది కూడా కొంత కాంట్రవర్సీ వస్తుంది. సో నిజంగా అంటే వీళ్ళంతా కూడా ఇండియా గురించి అంటే భారతదేశం గురించి కానీ వేదాల గురించి కానీ ఏం చెప్తూ ఉన్నారు? దీని స్లైడ్స్ ఉన్నాయి చూడండి ఒక్కొక్కసారి. ఈవేళ వీళ్ళు క్రైస్తవం చెప్పుకునేటటువంటి ఏ భాగం అయితే ఉందో దాని మీద సివిలైజ్డ్ పాస్ట్ అని చెప్పి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి. ఇఫ్ దేర్ ఈజ్ ఏ కంట్రీ, చదవండి మీరు చదవండి ఒకసారి, దాని మీద కనిపిస్తుంది. ఓకే, ఇఫ్ దేర్ ఈజ్ ఎ కంట్రీ ఆన్ ఎర్త్ which can justify claim the honor of having been the cradle of the human race, that country is assuredly India. ante em jaragutundi ante prapanchamlo ekkadaina vikasam anedi jarigunte shastriya dwara adi bharat deshamlo jarigindani manam cheppatledu. encyclopedia britannica prapanchamlo most authentic book edaithe undo christulandaru aaradhinchetundi deshamlo unnatundi grantha ఆ గ్రంథంలో చెప్పబడిందండి భారతదేశం గురించి. మనం చెప్పక్కలేదు, అతను వేసినటువంటి ప్రశ్నలకి సమాధానం వాళ్ళే చెప్పారు. అది ఒకటి. రెండోది అంటే ఏదో ఊరికే లిస్ట్ తీయడం మాత్రమే జరిగింది. ఆ లిస్ట్ కూడా మన దాంట్లో లిస్ట్ చదువుకున్నాడు అతను. ఓకే, ఇంతేకాకుండా ఐన్స్టీన్ తీసుకోండి, అతనే ఉన్నాడు చదవండి ఒకసారి, మీరే చదవండి చెప్పక్కలేదు. ఓకే, వీ ఓ ఏ లాట్ టు ఇండియన్స్ హూ టాట్ అస్ హౌ టు కౌంట్ వితౌట్ విచ్
నో వర్త్ వైల్ సైంటిఫిక్ డిస్కవరీ కుడ్ హ్యావ్ బీన్ మేడ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఐన్స్టీన్ అన్న మాటని మళ్ళీ వీళ్ళు ఎవరు మార్చాలని అధికారం లేదండి. మనం ఎంతో గొప్పగా అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎంతో గొప్ప అతను అన్న మాట ఏంటంటే ఈ దేశాన్ని భారతదేశాన్ని ఎంత రుణపడిందో ప్రపంచం అంతా. ఎందుకంటే అసలు 1, 2, 3 అనేటువంటి అంకెలని నేర్పినటువంటి దేశం భారతదేశం అయ్యా. అంకెలు ఉంటే కదా నీ సంఖ్యలు వచ్చేది. ఆ సంఖ్యలని ఉంటే ఎలాంటిది అంటే ఫౌండేషన్ ఉంటే గ్రౌండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్, చివరికి 10 అంతస్తులు ఉండవు, పైన జెండా ఎగరేసుకోవచ్చు. నీ జెండా నిలబడాలంటే కింద అట్టడు మొట్టమొదటి నీకు పునాదులు గట్టిగా ఉండాలి అని చెప్పినట్టు. అంతకంటే ఇతను 20వ శతాబ్దం సైంటిస్ట్ ఎవరు ఐన్స్టీన్. మరి 19వ శతాబ్దంలో ఐన్స్టీన్ కంటే గొప్ప శతాబ్దం గొప్ప సైంటిస్ట్ ఉండేవాడు. అతని పేరు లెప్లాస్. అతను ఉంటాడు చూడండి, ఇంకా స్పెసిఫిక్గా వచ్చేసాడు అతను ఏ మతం కూడా చెప్తున్నాడు. హౌ గ్రేట్ఫుల్ వీ షుడ్ బి టు హిందూస్ హూ ఫౌండ్ దిస్ గ్రేట్ డెసిమల్ సిస్టమ్ విచ్ డస్ నాట్ అకర్ టు ది మైండ్స్ ఆఫ్ సచ్ మైటీ మ్యాథమెటిషియన్స్ యాజ్ ఆర్కిమిడీస్ అండ్ అపోలోనియస్. అందనటువంటి దశాంశ విధానం ఎలా కనుక్కున్నారు అసలు భారతీయులు కాదు హిందువులు ఎలా కనుక్కున్నారు? అక్కడ హిందూ అంటే మతపరంగా ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులు, హిందూసే. అది మన హిందుత్వాన్ని సిద్ధాంతం మన ప్రాతిపదికది. అతను రిఫర్ చేసినటువంటి వాళ్ళ సైంటిస్టులు ఎప్పటి వారు మ్యాథమెటిషియన్స్ ఆర్కిమిడీస్ క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం, అపోలోనియస్ క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం 4వ శతాబ్దాల వాళ్ళ సైంటిస్టులకి అందని విషయాన్ని అంతకు ముందరే భారతీయులు ఎలా కనుక్కున్నారు? ఇందాక వాడు ఎవడో మాట్లాడుతున్నాడు 6వ శతాబ్దమో 7వ శతాబ్దమో సున్నా కనుక్కున్నారు. ఓకే సునీత గారు మీరేమంటారు అంటే ఇక్కడ ఇందాక మనం విన్నాం రంజిత్ ఓఫీర్ గారు అనడం, సో సున్నాను కనిపెట్టింది అనే విషయంలో కూడా తాను చర్చ చేస్తూ ఉన్నారు. సున్నాలు ఉన్నాయి వాడికి ముందర మంత్రం వినిపిస్తాం వినమనండి ఒకసారి. వేదంలో మన శివాలయంలో అభిషేకం చేసుకునేప్పుడు ఈ వేద మంత్రాలు ఈవేళ వచ్చినవి కాదు, 100లు శతాబ్దాలు కాదు, యుగాలు వెనకాల వచ్చినవి. ఏకాచ దశ శతంచ సహస్రంచ ఆయుతంచ నియుతంచ ప్రయుతంచ అర్బుదంచ న్యర్బుదంచ సముద్రంచ మధ్యంచ అంతశ్చ పరార్థశ్చ తన్మే మన శివ సంకల్పమస్తు అని చెప్పి మన శివాలయం నాడు మహాశివరాత్రి నాడు గుళ్ళో వెళ్ళి మనకి మహాన్యాసపూర్వకంగా అభిషేకం చేసుకుంటూ అక్కడ నెంబర్లన్నీ చదువుతూ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ చదివి నెంబర్లు 1, 10, 100, 1000, 10,000, 20 అలా లక్షలు 10 లక్షలు అలా చెప్పుకుంటూ 1 తర్వాత 12 సున్నాల వరకు ఈవేళ మనకి ఇంగ్లీష్ చెప్పేటటువంటి ఈ సైంటిస్ట్ ఎవరు కనుక్కోనేటువంటి సంఖ్యలను కూడా అందుకు చెప్పాడు. అవునవును. అంత పూర్వమైనటువంటి సంఖ్యా విధానాన్ని ఇచ్చారు, అంకెలు ఇచ్చారు, గణితాన్ని ఇచ్చారు. ఇది కాకుండా ఒక్క మాట అండి, సైన్స్ అండ్ టెక్నాలజీని వేదాసన శాస్త్రాన్ని పుస్తకం రాయడం జరిగింది 20 ఏళ్ల క్రితం. దాంట్లో వాడు జస్ట్ స్పృశించినట్టు వేదాల్లో కొన్ని మనకు తోచినటువంటి ఫిజిక్స్ ఇన్ వేదాస్, కెమిస్ట్రీ ఇన్ వేదాస్, మెటలర్జీ ఇన్ వేదాస్, అగ్రికల్చర్ ఇన్ వేదాస్, మీటరాలజీ ఇన్ వేదాస్, స్పేస్ సైన్స్ ఇన్ వేదాస్, కాస్మిక్ ఎనర్జీ ఇన్ వేదాస్, రేడియేషన్ ఇన్ వేదాస్, కాస్మాలజీ ఇన్ వేదాస్, మెడిసిన్ ఇన్ వేదాస్, మైక్రోబయాలజీ ఇన్ వేదాస్, న్యూరాలజీ ఇన్ వేదాస్, కాన్సెప్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ వేదిక లిటరేచర్, దాన్ని ప్రత్యేకించి ఒక పుస్తకం రాయడం మీమాంసా శాస్త్రంలో. ఈవేళ నేను JNTలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు ఎంటెక్ వాడ క్లాస్ తీసుకుంటూ ఏ సబ్జెక్ట్ అయితే చెప్పినా మీమాంసా శాస్త్రంలో స్పష్టంగా చెప్పినటువంటి సబ్జెక్ట్ అంతా అందులో ఉంది. ఇంత అథారిటేటివ్గా కొన్ని 1000 సంవత్సరాల క్రితం మనం జైమిని మహర్షి లాంటి వాడు ఇస్తే ఈవేళ వీడు కొత్తగా వీడు కనుక్కోవడం చెప్పడానికి సిగ్గుండాలి ఆ మాట అనడానికి. ఓకే సునీత గారు, మరోవైపు అంటే కంప్యూటర్ విషయంలో కూడా అంటే 0, 1 బైనరీ సిస్టమ్తో కూడుకున్న కంప్యూటర్ లాజిక్ విషయంలో కూడా కంప్యూటర్స్ వాళ్లే కనిపెట్టారు, సో వాడొద్దు వాటిని కూడా అని చెప్పి అంటూ ఉన్నారు. అసలు బ్రహ్మాండ రహస్యాన్ని కనుక్కుందే భారతీయుడు. నిజం చెప్పాలంటే ఆర్యభట్టుడు కనుక్కునే బ్రహ్మాండంలో ఉన్నటువంటి అణువు పరమాణువు కూడా మనం కనుక్కుందే అన్నాడు. నికోలస్ కాపర్ కంటే 1000 సంవత్సరాల ముందే అసలు చంద్రమా మీద పడేటువంటి సూర్యరశ్మి వల్ల వచ్చేటువంటి దాని వల్లనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అని చెప్పగలిగినటువంటి గొప్ప శాస్త్రం ఉంటే మనకి ఇంకొక 0లు కంప్యూటర్లు బైనరీ ఫిజం అంటే ఇప్పటికే మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఎన్ని రకాల విభజన మనం చేయగలుగుతాము. అంతకంటే ఇంకొకటి, ఇందాక లేజరు వల్ల మనం ఆపరేషన్స్ ఏదో చెప్తా ఉన్నారు, అసలు సూర్యకిరణాన్ని ఏ రకంగా మనము ఎన్ని రకాలుగా అది మారుతుందో చెప్పగలిగిన వాడు మనవాడు. అంతేకాకుండా మరి కనాద్ మహర్షి ఇప్పుడే చెప్తున్నారు సారు, వారు ఏం చెప్పారు అంటే దాదాపుగా అంటే 1000 సంవత్సరాల కంటే ముందే అణువు పరమాణువులో కూడా ఉన్న అతి సూక్ష్మమైనటువంటి స్థితి ఉంది అని 1000 సంవత్సరాల క్రితం చెప్పారు. ఇంకా మనకి వైద్య శాస్త్రంలో సుశ్రుజుడు ఏం చెప్పాడు, 125 రకాల మనం ఇప్పుడు ఏదైతే సిజేరియన్ గిజేరియన్ ఏదో చెప్పారు కదా మీరు ఉండండి అదేదో చేయాలని, అలాంటి రకాల పరికరాలను ఉపయోగిస్తూ ఆనాటి కాలంలో ఇప్పుడు చెప్పినటువంటి ప్లాస్టిక్ సర్జరీ అని ఏదైతే చెప్తున్నామో అవన్నీ కూడా 1900 సంవత్సరాలకి అంటే ముందు ఇవన్నీ చేసినటువంటి శక్తి శాస్త్రీయత ఓ నైపుణ్యం ఉన్నటువంటి వాడు భారతీయుడు, భారతదేశంలో పుట్టినటువంటి వాడు. ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుండి వచ్చింది? వేద జ్ఞానం నుండి వచ్చింది. ఈ వేదం ఎక్కడి నుండి వచ్చింది? ఋషుల పరంపర ద్వారా వచ్చినటువంటి ఆ ఋషి ప్రోక్తమైనటువంటి ఈ సంస్కృతిలో ప్రతి విషయాన్ని కూడా నిక్షిప్తంగా ఉంది.
ఇది తెలియాలి అంటే కాస్త జ్ఞానం ఉంటే ఆ నిక్షిప్తమైనటువంటి ఆ స్తోత్రంలోని ఆ విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. ఆ జ్ఞానం లేకపోతే అంత అజ్ఞానమే అంతా మాదే అంటే. మూర్తి గారు, అక్కడ ఇక్కడ మీరేమంటారంటే క్రైస్తవ ప్రాబల్యం ఉన్న పరిస్థితుల నుంచి బయటికి వచ్చాకే ఇవన్నీ కూడా జరిగాయని ఒకటి, ఆ తర్వాత పూర్తిగా అసలు విజ్ఞానం అంతా కూడా మన భారతదేశానిదే, మన వేదాల నుంచే వచ్చిందే అనే విషయంలో మీరేమంటారు? ఇప్పుడు క్రైస్తవం పుట్టింది 1వ శతాబ్దంలో పుట్టింది, క్రీస్తు శకం 1వ శతాబ్దం. అప్పటి నుంచి సుమారుగా 15-13 శతాబ్దాల దాకా ఏమన్నారంటే దాన్ని డార్క్ ఏజెస్ అన్నారు, చీకటి. ఏ రకమైన సైన్సు డెవలప్ కాలేదు. క్రైస్తవం ఎంతైతే డెవలప్ అవుతుందో అంతకాలం అజ్ఞానంతోనే కొట్టుమిట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది డార్క్ ఏజెస్ ఎందుకు పెట్టారు హిస్టోరియన్స్? క్రీస్తు పుట్టినప్పటి నుంచి 15వ శతాబ్దంగా డార్క్ ఏజెస్. 15వ ఈ సైంటిస్టులు బయటపడటానికి ప్రయత్నం చేశారు, వాళ్ళందరినీ చంపేశారు. ఇందాక మనం చెప్పుకున్నాం గెలీలిని చంపేశారు. గెలీలిని చంపిన తర్వాత బ్రూనో అనేటువంటి ఆయన మహానుభావుడు, అంటే చాలా మందిని కూడా అక్కడ, అంటే ఈ బ్రూనో అనేటువంటి ఆయన్ని ఆయన అంటే ఇన్ఫినిట్ యూనివర్స్, విశ్వం అనంతం అని చెప్పాడు. ఇందాక చెప్పుకున్నాం మనం విశ్వం అనంతం కాదు, అదంతా కంట్రోల్లో ఆయన చేతిలో ఉంటుంది, దేవుడి చేతిలో ఉంటుంది. ఈ 6 రోజుల్లో సృష్టించాడు, ఇవన్నీ కూడా ఆయన పిచ్చి పిచ్చిగా చెప్పినటువంటి దాంట్లో అది వ్యతిరేకించి ఇతని కనిపెట్టాడు 1600లో. ఇతన్ని 7 ఏళ్ళు క్రైస్తవ పెద్దలు మతాధికారులు అంటే బైబిల్లోకి వ్యతిరేకంగా ఉందని అతన్ని విచారించి ఇతన్ని సజీవదహనం చేశారు. మిలాన్ అనేది ఇది, ఆ సజీవదహనం చేసిన ఫోటో కూడా చూపిస్తాను. అదే ప్లేస్లో ఇప్పుడు బ్రూనోకి విగ్రహం పెట్టారు, శిలా విగ్రహం పెట్టారు 1945. ఇప్పుడు సుందరరావు దీనికి ఏం చెప్తాడు? అదే క్రైస్తవులే. అందుకని ఏంటంటే ఈ యొక్క దీన్ని ఈ బ్రూనోని ఎందుకు చంపారు? గెలీలియోని చంపారు, బ్రూనోని చంపారు. అలాగే బైబుల్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం దైవ దూషణట. అందుకని ఏంటంటే విక్లిఫ్ అనే అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. తర్వాత విలియం టిండల్ అనే అతను ట్రాన్స్లేట్ చేస్తే బైబుల్ని, అది కూడా ఇదే అంత మూర్ఖంగా ఉండేటువంటి పద్ధతి ఎవరిదంటే ఈ సుందరరాజు వెనకేసుకొచ్చేటువంటి మతం వాళ్ళదే. ఎందుకనంటే విలియం టిండల్ని సజీవదహనం చేశారు, ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను. అలాగే జాన్ హస్ అనేటువంటి అతన్ని సజీవదహనం చేశారు. ఈ రకంగా సైంటిస్టులు అందరినీ కూడా సజీవదహనం చేసినటువంటి ఖ్యాతి గొప్పతనం ఏదైనా ఉంటే ఈ క్రైస్తవానికే ఉంది. అంటే బైబిల్కి వ్యతిరేకంగా వీళ్ళంతా ఇదంతా కూడా చేశారు. వ్యతిరేకం కాదు, ఉన్న సత్యాన్ని చెప్పారు, అది బైబిల్లో లేదు. అందుకని ఏంటంటే అది అందుకని వీళ్ళు బైబిల్కి వ్యతిరేకంగా చెప్పారని చెప్పి వాళ్ళందరినీ కూడా దైవదూషణం చేశారని, దైవదూషణ నేరం కింద చంపేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇన్వెంట్ చేసినవన్నీ కూడా నిజంగా బైబిల్ నుంచి వచ్చాయా? అందుకని ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళందరినీ చంపేయాలి సైంటిస్ట్ని, వాళ్ళు అంతకుముందు. అంటే మరి అంటే ఈ విజ్ఞాన శాస్త్రం అంతా కూడా భారతదేశానిదే అని మీరు ఎలా చెప్తున్నారు? ఒక ఉదాహరణ 7వ అధ్యాయంలో నుంచి ప్రారంభమవుతుంది భగవద్గీత. భగవద్గీత మనకి ప్రామాణిక గ్రంథం. భగవద్గీతలో ఏంటంటే 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగం. ఈ జ్ఞాన విజ్ఞాన యోగం ఏంటంటే దాని పేరే జ్ఞాన విజ్ఞాన యోగం. ఆ శ్లోకంలో ఏమనిస్తాడు, భూమి రాపో అనలో వాయు కమ్ మనో బుద్ధి రేవచ అహంకార ఇతీయమే భిన్న ప్రకృతి రష్టద. ఇలా ఏంటంటే సృష్టి ఎలా ప్రారంభమైందంటే భూమి అవి పంచభూతాలు ఇవన్నీ కలిసిన తర్వాత ఇవి కాకుండా ఒక జడ ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇదంతా వేదంలో చెప్పారంటారు భగవద్గీత. భగవద్గీత వేద సారమే భగవద్గీత. ఓకే, అందుకని ఏంటంటే చాలా సింపుల్గా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఏమనంటే ఈ పంచమహాభూతాలు. తర్వాత ఏంటంటే మనకి అంత పంచమహాభూతాలు అంటే అన్నీ తెలుసు కదా, ఇది కాకుండా జడ ప్రకృతి అని ఒకటి ఉంది, ఒక లైఫ్ లేనటువంటిది. ఇది మనం ఇవన్నీ చూస్తుంటాం కదా, కొన్ని పదార్థాలు అన్నీ ఉన్నాయి. ఇది కాకుండా జీవభూతమైనటువంటి ఇంకో ప్రకృతి ఉంది, అది నేనే. ఆ జీవభూత ప్రకృతి రెండు కలయిక వల్ల సృష్టి జరిగింది. అంతే తప్పితే 6 రోజుల్లో సృష్టించాడు ఇదంతా అట్టర్ నాన్ సెన్స్. అందుకని ఏంటంటే ఇది అదే సైన్స్ కూడా ఇదే చెప్తుంది, ఈ భూమి ఎలా వచ్చింది దీని గురించి చెప్దాం. భగవద్గీతలో ఎలా వచ్చింది సృష్టి జరిగింది దానికి దీనికి అంత మనం కోరిలేట్ చేస్తే ఇప్పుడు ఈ సుందరరావు చెప్పిందంతా కూడా అబద్ధం. ఏంటంటే అతనికి ఏం తెలియ మిడిమిడి జ్ఞానంతో కేవలం కసితో హిందూ ధర్మాన్ని చేయడం కోసం చెప్తున్నట్టు కనపడుతున్నారు. ఓకే, రామచంద్రమూర్తి గారు థ్యాంక్ యూ. అండ్ మనకు శ్రీపీఠం నుంచి స్వామి పరిపూర్ణానంద గారు లైవ్లో ఉన్నారు. పరిపూర్ణానంద గారు చెప్పండి, అంటే ఇప్పుడు పీడి సుందరం చెప్పినట్టు, తర్వాత రంజిత్ ఓఫీర్ చెప్పినట్టు కూడా ఇదంతా కూడా
క్రైస్తవం నుంచే వచ్చింది ఇన్వెన్షన్ అంతా కూడా, సైంటిస్టులు అందరూ కూడా క్రైస్తవులే కాబట్టి మీరు ఏది ఉపయోగించవద్దు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి దీనికి ఏమనాలి? మరోవైపు భారతదేశము, వేదాలు వీటన్నింటిని కూడా మనం ఏ విధంగా తీసుకోవాలి? భారతీయ సంస్కృతిలో విజ్ఞానము అనేటువంటిది ఒక అంశం. సహజంగా చాలామంది జ్ఞానము విజ్ఞానము ఈ రెండు అంశాల గురించే మాట్లాడతారు, కానీ వేద వాంగ్మయము మూడు అంశాల గురించి మాట్లాడింది, జ్ఞానము విజ్ఞానము ప్రజ్ఞానము అని. ఈ ప్రజ్ఞానం గురించి భౌతిక విజ్ఞాన శాస్త్రాలు మాట్లాడలేవు, ఏ మత గ్రంథాలు మాట్లాడలేవు, కేవలం ఉపనిషత్తులు వేదం మాత్రమే ప్రజ్ఞానం గురించి చాలా అద్భుతంగా వివరించింది. ఈ మూడింటి గురించి క్లుప్తంగా చూస్తాము. మనకు జ్ఞానము అని అంటే సామాన్యంగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సామాన్యమైన విషయాలని భౌతికంగా చూసి తెలుసుకునేదాన్ని జ్ఞానము అని అంటాము. ఈ జ్ఞానము సామాన్యం, జంతువులకి మనుష్యులకి అందరికీ సామాన్యంగా ఉంటుంది. అలాగే విజ్ఞానము అని అంటే మరి కాస్త లోతుగా మనిషి తన యొక్క మేధా సంపత్తిని పెంపొందించుకున్నటువంటి ఒక సాధకుడిగా లోపల విషయాలని తన పరిశీలన ద్వారా పరిశోధన ద్వారా తెలుసుకుంటాడు. ఇది విజ్ఞానము. అంటే ఒక వస్తువు యొక్క లోపల ఉన్నటువంటి తత్వాన్ని, దాని యొక్క విషయాన్ని బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి తెలియచెప్పేటువంటి విధానం ఇది. ఇక మూడవ అంశం ఏంటనంటే ప్రజ్ఞానం. అంటే సమస్తమైనటువంటి ప్రకృతి యొక్క మూల కారణం ఏదైతే ఉందో, తత్వం ఏదైతే ఉందో, ఆ తత్వం యొక్క స్థితికి చేరడాన్ని ప్రజ్ఞానము అని అంటాం. అందుకనే జ్ఞానం బ్రహ్మ, విజ్ఞానం బ్రహ్మ అని ఆయా స్థాయిల్లో చెప్పినప్పటికీ చిట్ట చివరికి నాలుగు మహావాక్యాల్లో మన ఉపనిషత్తులు చెప్పింది అహం బ్రహ్మాస్మి అనేటువంటి నాలుగు మహావాక్యాల్లో ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పింది. అక్కడ జ్ఞానం విజ్ఞానం గురించి ప్రస్తావన రాల, ప్రజ్ఞానమే బ్రహ్మ అని. అంటే ఒక ఎరుక, ఒక చైతన్యము, ఒక స్థితి, ఒక తత్వము, దాన్నే ప్రజ్ఞానం అని అంటారు. అంతటి స్థాయిలో మాట్లాడినటువంటి వేదానికి గణితం అనేది ఒక చిన్నపాటి అంశం. అందులో వేద గణితం అనేటువంటి ఒక గొప్ప విభాగం కూడా మనకుంది. ఈ మధ్య కాలంలో కొంతమంది శాస్త్రము సైంటిస్టులు అందరూ కూడా క్రైస్తవంలో నుంచి వచ్చింది, క్రైస్తవులే సైంటిస్టులు అని అన్నారు. కానీ ఎంత ఒక అమాయకత్వపు మాటనా తెలీదు, లేదా వాళ్ళది వాళ్ళు గొప్ప చెప్పుకునేటువంటి మార్గంలో వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకొని మాట్లాడుతున్నారా తెలియదు. కానీ అసలు క్రైస్తవ సిద్ధాంతానికి, సైన్స్కి అసలు ఏమాత్రమూ పొందన కుదరదు. ఇన్ఫ్యాక్ట్ సైన్స్ అనేది, భౌతిక విజ్ఞాన శాస్త్రము ఎన్నో అంశాల్లో క్రైస్తవ సిద్ధాంతంలో మాట్లాడినటువంటి ఒక సృష్టివాదం కానీ, లేదా ఎన్నో అంశాలకు సంబంధించినటువంటి విషయాలని స్పష్టంగా తేట తెల్లంగా మొహం మీద ఖండించింది. ఆ ఖండించిన దాన్ని ఈ మతం ఒప్పుకోలేక ఆ సైంటిస్టుల మీద కూడా ఎన్నో దాడులు జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం, మనం తెలుసుకున్నాం, మనందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళు ఈ పోకడలతో క్రైస్తవమే సైన్స్ అనేటువంటిది, క్రైస్తవం నుంచే సైన్స్ పుట్టిందని ఈ సైంటిస్టులందరూ క్రైస్తవులని మాట్లాడడం చాలా పొరపాటు. 26 మంది సైంటిస్టులు, విదేశీయులు, భౌతిక విజ్ఞానవాదులు, ఐన్స్టీన్ లాంటి గొప్ప గొప్ప మేధావులు కూడా ఇటువంటి మతాలని చాలా సున్నితంగా వాటిని కొట్టిపారేశారు. ఎందుకంటే ఈ మతాలు ఈ సైన్స్ పుట్టక ముందున్నటువంటి ఆ అపరిపక్వమైనటువంటి దశలో మాట్లాడినటువంటివి, ప్రిమిటివ్ రిలీజియన్స్, అంటే చిన్నపిల్లల యొక్క మాటలు లాంటివే తప్ప, ఒక కథాకహానీలే తప్ప అంతకు మించి లేవు అనేటువంటివి విజ్ఞానవాదులందరూ కూడా కొట్టిపాడేసిన అంశం. అదే విజ్ఞానవాదులు హిందూ వాంగ్మయాలైనటువంటి వేదాలు కానీ లేదా శాస్త్రాలను కానీ వాళ్ళు కీర్తించారు, శ్లాఘించారు. ఇది తర్కానికి, ఇది హేతుబద్ధతకు పూర్తిగా ఇది నిలబడగలిగేటువంటి అంశము, ఇది విజ్ఞానవాదులకి కూడా అబ్బురపరిచేటువంటి అంశాలు ఇది వ్యక్తపరుస్తున్నాయని. దీంట్లో మనకు దశావతారాల విషయం తీసుకున్న ఒక పరిణామ ప్రక్రియ, ఎంత అద్భుతంగా పరిణామ ప్రక్రియ చెప్పబడిందో, అలాగనే మనకు అంకెల విషయం తీసుకుంటే, ఈ మధ్యకాలంలో ఒక అతను రామానుజం 0 ప్రపంచానికి తెలియజెప్పాడు అనని
దాని గురించి హేళన చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ రామానుజం చెప్పకముందు సున్నా లేదా అనేటువంటి మాటలన్నీ బొంకు మాటలన్నీ బొంకారు ఆయన. ఒక్కటేంటనంటే రామానుజం గారు సున్నాని కనిపెట్టలేదు, సున్నాని ప్రపంచానికి చెప్పలేదు, సున్నా విలువని తెలియచెప్పారు. ఎందుకనంటే ఆంగ్ల విధానంలో సున్నా అనేటువంటిది లేదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి రోమన్ అంకెలు చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, పది దగ్గర ఒకటి పక్కన సున్నా రాయరు వాళ్ళు. వాళ్ళు ఎక్స్ అనే లాంటి ఒక గుర్తుతోటి 10 రాస్తారు వాళ్ళు. తర్వాత 11 అనంటే ఎక్స్ పక్కన మళ్ళీ 1 రాస్తారు. అలాగనే వాళ్ళకి అంకెల యొక్క విధానము వేరుగా ఉంటుంది, వాళ్ళ దాంట్లో సున్నా అనేది తెలియదు. కానీ ఆంగ్లంలో కంటే మనకు భారతీయ సంస్కృతిలో సున్నా నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళది. మన అంకెల విధానమే సున్నా నుంచి, అందుకనే దాన్ని శూన్యం అంటారు. తర్వాత ఏకం, ద్వే, త్రీణి, చత్వారి, పంచ, షట్, సప్త, అష్టౌ, నవ, దశ అని ఈ రకంగా మనకు అంకెల యొక్క విధానం సాగిపోతూ ఉంటుంది. సున్నా కంటూ ప్రత్యేకమైన విలువ ఏది ఉండదు, సున్నా కంటూ ప్రత్యేకమైన ఉనికి లేదు. కానీ అది ఒక అంకెతో కలిసినప్పుడు దానికి ఒక విలువ ఏర్పడుతుంది, దానికి ఆ సున్నాకే ఒక విలువ మహత్వం ఏర్పడుతుంది. ఉదాహరణకు కుట్టుడు పుల్లలు అంటారు, సన్నగా పుల్ల ఉంటుంది, ఆ పుల్లకి విలువ ఏమీ లేదు. కానీ మనం విస్తరాకులు తీసుకున్నప్పుడు ఆ ఆకులన్నీ విడివిడిగా ఉన్నటువంటి ఆకుల్ని ఇలా రౌండ్గా చేర్చి కొడతారు మధ్యలో. మనం భోజనం చేసేటప్పుడు ఆకుతోనే మనం వ్యవహరిస్తాం, పుల్లతో మనకు సంబంధం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ పుల్ల బయటికి ఊడి వచ్చిందంటే దాన్ని తీసి అవతల పారేస్తాం, మింగితే లోపల ప్రమాదం అది. కాబట్టి పుల్లకంటూ విలువ లేదు, కానీ ఇంత ఆకుని కుట్టి ఉంచడంలో ఆ పుల్ల యొక్క పాత్ర ఉంటుంది. అలాగే సున్నాకంటూ ఒక విలువ లేదు, ఒక ఉనికి లేదు, అందుకనే దాన్ని సంస్కృతంలో శూన్యం అంటారు. కానీ అంకెతో కలిసినప్పుడు అంకె యొక్క శక్తిని పెంచుతూ ఉంటుంది, తన యొక్క ఉనికిని చాటుకుంటుంటుంది. కాబట్టి ఈ రకంగా సున్నాకి వేద గణితంలోనే ఒక గొప్ప దాని యొక్క విలువ ఉంది. అందుకనే మన వేద గణితము శూన్యంతో ప్రారంభమై పూర్ణంతో పూర్తవుతుంది. అందుకనే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి అని మన వాళ్ళు చెప్పారు. కాబట్టి శూన్యంతో ప్రారంభమై పూర్ణంతో ముగుస్తుంది. వాళ్ళకి శూన్యం అనేది తెలియదు, కాబట్టి ఆఖరికి సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందనంటే శూన్యం నుంచి అని చెప్పడం ఒక పరిపాటి అయిపోయింది కొంతమంది హేతువాదులకి. కాబట్టి శూన్యం నుంచి ఈ సృష్టి రాలేదు, ఈ సృష్టి వచ్చిందే పూర్ణమైనటువంటి ఒక తత్వం నుంచి వచ్చింది అనేటువంటిది భారతీయ విజ్ఞాన శాస్త్రాలు దాన్ని అద్భుతంగా ఘంటాపదంగా చెప్తున్నాయి. కాబట్టి విజ్ఞానము అనేటువంటి ఈరోజు భౌతికంగా ఎదుగుతున్నటువంటి విజ్ఞాన విధానాన్ని మనం చూస్తే ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ భారతీయ విజ్ఞానంలోనే దీని యొక్క మూలాలు దాగున్నాయి. దీన్ని ఎవరు ఖండించలేరు. ఇది సహేతుకంగా, ఇది నిర్దుష్టంగా, నిర్దిష్టంగా నిరూపణ జరిగినటువంటి అంశం. ఒక వైద్యమే కావచ్చు, ఒక ఆహార విధానమే కావచ్చు, లేదా ఒక ప్రాకృతికమైనటువంటి అంశాల పట్ల పరిశోధనే కావచ్చు, ఆధ్యాత్మికతే కావచ్చు, భారతీయ విజ్ఞానంలో మతం అనే దానికి అవకాశం లేదు. జీవన విధానము, ఆధ్యాత్మిక జీవన శైలి అనేటువంటి అంశాలే ఉన్నాయి. జీవన విధానాన్ని ఆధ్యాత్మికమైనటువంటి జీవన శైలితో ఏ రకంగా అనుసంధానం చేయాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మేళవింపుని మన పూర్వీకులు మనకు అందించారు. ఒక రకంగా చెప్పాలి అంటే భౌతిక విజ్ఞాన శాస్త్రం కూడా ఒకనాటికి భారతీయ వేద విజ్ఞాన శాస్త్రాల ముందు మోకరిల్లక తప్పదు. ఇది సత్యం, ఇది అంగీకరించినటువంటి వాస్తవ సిద్ధాంతం. ధన్యవాదాలు స్వామీజీ, లైవ్లో మీ సందేశాన్ని అందించినందుకు. అవధాన గారు మీరే ఉంటారు స్వామీజీ అన్న మాటకు చివరిగా ఎటువంటి సందేశం ఇస్తారు? దీనికి ఒక శాస్త్రీయమైనటువంటి వాక్యంతో ముగించుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది. పూజ్యులైనటువంటి స్వామీజీ వారు చెప్పినటువంటి జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము వీటన్నిటి సంబంధించినటువంటి భగవద్గీతను వారు ఎప్పుడైతే రిఫర్ చేశారో, ఈవేళ ఇంత క్రైస్తవ దేశాల్లో పుట్టినటువంటి అక్కడ ఉండి మొట్టమొదటి యాటం బాంబు పేల్చే సమయంలో జరిగిన సన్నివేశాన్ని క్రైస్తవంలో ఉన్నటువంటి గ్రంథాల్లోంచి రిఫరెన్స్ ఇవ్వలేదు, భగవద్గీతలో ఉన్నటువంటి వాక్యాన్ని రిఫర్ చేశాడు ఆ మహానుభావుడు సైంటిస్ట్ ఓపెన్హైమర్. దివి సూర్య సహస్రస్య భవే యుగపదుత్థిత యదిభాస్ సదృశీ సహస్య తత్తస్య సదృశం భవేత్ అని. ఆ అణుబాంబు అక్కడ పేలుతుండే టెస్ట్ చేస్తుండే, పేలుతుందో తెలియదు, పేలుతో తెలియదు, పేలితే అది ఏమవుతుందో తెలియదు. అక్కడ వచ్చేటటువంటి కాంతి 15 కిలోమీటర్ దూరం నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నట్ట.
ఆ వచ్చిన కాంతి వెంటనే అతని నోట్లోంచి స్పందన బైబిల్లోంచి రాలేదండి, భగవద్గీతలోంచి వచ్చింది. అసలు ఏమన్నాడంటే ఒకేసారి వేలాది మంది సూర్యుడు ఒక్కసారి ఉద్భవిస్తే ఎంత కాంతి వస్తుందో ఆ కాంతితో పోల్చచ్చేమో దీన్ని అంటూ భగవద్గీతలో చెప్పడం జరిగింది సైంటిస్ట్. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, ప్రశ్న ముగిస్తూ దీని సమాధానం చెప్తామండి. మిగతా దేశాలకు వేదాలలోంచి వెళ్ళిందా? ఎస్, వెళ్ళింది. అలాగే ఆధారాలు ఏంటి? 7వ శతాబ్దం వరకు కూడా అవిచ్ఛిన్నంగా జరిగినటువంటి భారతదేశంలో జరిగినటువంటి పరిశోధనాత్మకమైనటువంటి ఈ వైజ్ఞానిక పర్వం అంతా కూడా అప్పుడు మనకి మిగతా దేశాల నుంచి వచ్చినటువంటి విదేశీయులు దండయాత్రలో ఇక్కడికి వచ్చి బంగారాన్ని వెండిని తరలించుకుపోతున్న సమయంలో పండితులు కూడా పట్టుకెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. 7వ నుంచి సుమారు 8వ శతాబ్దంలో జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళినాడు మొట్టమొదటి సౌదీ అరేబియాలో మకాం పెట్టారు వాడిని. వాడు నెత్తి మీద కత్తి పెట్టి ఈ గ్రంథాలన్నింటినీ కూడా మొంద అరబిక్ భాషలో మార్పించారు. ఏమండి, అది అయిన తర్వాత అక్కడి నుంచి అక్కడ జ్యోతిషాస్త్రం ఇక్కడి నుంచి వెళ్ళింది, దాని అనేక గ్రంథాలు రాసిన ఉన్నాయి. అక్కడి నుంచి మధ్యధరా సముద్రం దాటి స్పెయిన్ వెళ్ళింది సుమారు 10-11 శతాబ్దాల్లో. 12వ నాటికి మీకు ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ అక్కడికి వ్యాపించింది. 15-16 శతాబ్దాల్లో వాడు ఇక్కడికి వస్తూ మన దగ్గర నుంచి అరబిక్లోకి తర్జుమా చేసినటువంటి ఆ గ్రంథాలను తర్జుమా చేసి మిగతా భాషలో మళ్ళీ తర్జుమా చేసి 3-4 లెవెల్స్ తర్జుమా అయిన భాషను మళ్ళీ పట్టుకుని మన రెత్తి మన రుద్దడం జరిగింది. అందులో వాడు చేసిన కుత్సితం ఏమిటంటే మన పేర్లను తీసేసారు, వాళ్ళ పేర్లు పట్టుకొచ్చి పెట్టారు. ఇది మనం ఇంగ్లీష్ భాషలో ఇవాళ మనం చదువుకోవడం వలన మన పూర్వం యొక్క ఔన్నత్యాన్ని మనం మర్చిపోతున్నాం. ప్రాచీన వాళ్ళ గ్రంథాలే రాశారనుకుంటున్నాం. దీని మీద వేద గణితంలో ఒక 150 మంది భారతీయ సైంటిస్టుల యొక్క పేర్లు, ఏ సిద్ధాంతాలు వీళ్ళు కనుక్కున్నారు, 1000 సంవత్సరాల తర్వాత 800 సంవత్సరాల తర్వాత ఏ క్రైస్తవ నామధేయాలతో ఉన్నటువంటి సైంటిస్టులు కనుక్కున్నారు, వాటిని విశ్రాంతమైన బ్రహ్మాండమైన వ్యాఖ్యానాలతో కొన్ని గ్రంథాలు ఉన్నాయి. నిజమైన శ్రద్ధ ఉన్నటువంటి వారైతే అందరూ కూడా ఆ గ్రంథాలు చదవండి, చదివిన తర్వాత మాట్లాడదు, ఇంకోసారి కలుద్దాం, ఎప్పటికైనా ఓపెన్గానే ఉంటాం మేము. ఓకే ఓకే, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు అవధాని గారు, సునీత గారు అండ్ రామచంద్రమూర్తి గారు, ధన్యవాదాలు. సో మొత్తానికి విజ్ఞానం అనేది ఎప్పటి నుంచో కూడా ఉంది, పూర్తిగా వేద ఆవిర్భావ కాలం నుంచి కూడా విజ్ఞానం పరంపరంగా కొనసాగుతుంది. అంతేకాని ఇది ఎవరి సొత్తు కాదు, లేకపోతే కేవలం మత ప్రచారం కోసం వీటిని వాడుకోవడం అసలైన పద్ధతే కానే కాదు అనేది మనకి ఈరోజు తెలుస్తుంది. ఇది నాటి ధర్మపీఠం, చూస్తూనే ఉండండి భారతీయుల హృదయ స్పందన.